हाय सर। हाँ सर, इट्स ऑलमोस्ट डन सर। हाँ, आई विल सबमिट बाय टुमारो सर। थैंक यू सर। यस यस। चप्पू बंगारम नुवे, నువ్వే చెప్పు బంగారం. ఎహే చా చెత్త నా కొడుకు ఏమైతే సొల్లేస్తున్నాడు. నువ్వు మాట్లాడుతుంటే టైమే తెలియదు బంగారం, కాసేపు మాట్లాడొచ్చు కదా బంగారం. సరేలే ఉంటా. హలో, పైసలు మాత్రం లేవు, ఒక్క రూపాయి అడగకు. నీ దగ్గర ఉన్నాక నువ్వు చెప్పేది అదే, కానీ నేను చెప్పేది నువ్వే. చెప్పు. ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నా. అర్జెంటుగా మన టెర్రస్ మీదకి వచ్చాయి. టెర్రస్ పైక? ఎందుకు? గాలిపటాలు ఎగరడానికి. చెప్పించేబే. సరేలే వస్తున్నా. అదేదో గోస్ డిటెక్ట్ యాప్ అన్నావు, దాని గురించేనా? మొత్తం అయిపోయిందిరా, మొత్తం డెవలప్ చేసేసా. కంగ్రాట్స్ రా మామ, పదా పోయి పార్టీ చేసుకుందాం. ముందు నేను చెప్పేది వినరా. ఈ యాప్ ఎలా వర్క్ చేస్తుందో, ఒక లైవ్ వీడియో రికార్డ్ చేసి ఒక టాప్ ఎమ్ఎన్సీ కంపెనీకి చూపిస్తే వాళ్ళు మన యాప్కి ఇన్వెస్ట్ చేస్తా అన్నారు. సూపర్ రా, వీడియోనేగా చేసేద్దాం. ఇదేం టిక్టాక్ వీడియో కాదురా. ఒక హాంటెడ్ హౌస్కి వెళ్ళి అక్కడ యాప్ని టెస్ట్ చేసి దాన్ని వీడియో తీయాలి. హాంటెడ్ హౌసా? ఎందుకు? దెయ్యాలుండేది అక్కడే కదరా. దెయ్యాలా? వామ్మో, నేను రాన్రా బాబు, అయినా దయ్యాలతో యాప్ ఏంట్రా? రే, మనుషులకి కనిపించే వాటి మీద కంటే కనిపించిన వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్. రోజు కొన్ని వేల మంది హౌ టు డిటెక్ట్ ఏ గోస్ట్ అని గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. అలాంటి దాని మీద యాప్ అంటే ఎంత మనీ వస్తాయి ఊహించుకో. ఏ, ఇదంతా వర్కౌట్ అవ్వదులే కానీ వదిలేరా బాబు? వర్కౌట్ అవ్వదనుకుంటే ఫేస్బుక్, గూగుల్, ట్విట్టర్ ఇవి వచ్చేవి కాదురా. సరే, నేనేం చేయాలి ఇప్పుడు? నువ్వు నాతో వస్తున్నావు అంతే. నువ్వు ఫిక్స్ అయ్యావుగా, వస్తాలే. అరే, మనకిప్పుడు ఒక హాంటెడ్ హౌస్ కావాలరా. బేగంపేటలో ఉందిగా. బేగంపేటలో దానికి వెళ్తే పోలీసులు బొక్కలతో వస్తారు. అమ్మో వద్దులే. మేఘన వాళ్ళ పాత అపార్ట్మెంట్ ఉందిగా. అది హాంటెడా? అందులో దయ్యాలుంటున్నాయనే వాళ్ళు కాల్ చేసి వెళ్ళిపోయారా. గుడ్, మనకు ఆపలేసే కాల్ వెంటనే కాల్ చేయి. ఏంటి ఆ అపార్ట్మెంట్లోనా? దాని గురించి తెలీదా మీకు? నాకు తెలుసు, ఈ బాబుకే తెలీదంట. అందులో దయ్యాలున్నాయనేసే మేము ఆ ఇల్లు ఖాళీ చేసి వచ్చాం. అందులో కూడా ఆడదయ్యం. అమ్మో, నాకు కావాల్సింది కూడా అదే. ఛీ, ఆడది దయ్యమైనా వదలరా మీరు? అవ్వడమేంటి, ఆడదే దయ్యమైతేను. ఒరేయ్ నిన్ను. ఏ ఆగండి ప్లీజ్, మన లైఫ్ సెటిల్ అయిపోతుందే. అమ్మో బాబోయ్. సరే కానీ ఇంకేం చేద్దాం, తప్పదుగా. థ్యాంక్స్. కానీ ఒక కండిషన్. ఏంటి? మీరు తీసే వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. ఓస్ అంతే కదా. సరే, లెవెన్ కల్లా వెళ్ళి కీస్ తీసుకొచ్చే. సరే బాయ్ బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, చూసారా మేము ఇప్పుడే హాంటెడ్ హౌస్లోకి ఎంటర్ అయిపోయాం. కీసిలేవు? అరే మామ వద్దురా. అరే ఏం కాదురా, నేనున్నా కదా. ఏమున్నావో ఏమో. మెల్లగా తీరా. యా ఫ్రెండ్స్, చూసారా ఇప్పుడే మేము హాంటెడ్ హౌస్లోకి ఎంటర్ అయిపోయాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత చీకటిగా ఉందో. సో మనం ఫస్ట్ స్విచ్ బోర్డ్ ఎక్కడుందో వెతుకుదాం. అమ్మయ్యా, స్విచ్ బోర్డ్ కనిపించింది. అమ్మయ్యా చూసారా ఫ్రెండ్స్, లైట్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా. చెత్తనా కొడుక,
ఇదేదో తేడాగా ఉందిరా మా అమ్మ, వెళ్ళిపోదాంరా. తేడలేదు ఏం లేదు, చాలా రోజులు ఎందుకు వాడక, అందుకే బల్బు పగిలిపోయింది. ఇలా జరుగుతుందని తెలిసే ఇది తీసుకొచ్చా. వెలగబెట్టావులే. చూసారు కదా ఫ్రెండ్స్, సడన్ గా బల్బు పగిలిపోయేసరికి మా అందరికి చాలా భయం వేసింది. వావ్, లైట్ వచ్చేసింది. ఇదొక్కతి అవును, అమ్మాయి ఎలా చనిపోయింది? ఇప్పుడు అవసరమా బ్రో, వచ్చిన పని చూడు. 5 మినిట్స్ ఫైల్ ట్రాన్స్ఫర్ టైం ఉంది బ్రో, చెప్పని. నువ్వు చెప్పు. చనిపోయిన అమ్మాయి, తను, బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరూ ఇదే ఫ్లాట్లో ఉండేవారు. కానీ ఒకరికి తెలియకుండా ఒకరు ఇద్దరు ఒకే అబ్బాయిని లవ్ చేశారు. అది ఇద్దరికి తెలిసిపోయి చాలా గొడవ పడ్డారు. ఆ అమ్మాయే తన బాయ్ ఫ్రెండ్తో కలిసి తన బెస్ట్ ఫ్రెండ్ని చంపించేసింది. అది ఎంక్వైరీలో తేలాక వాళ్ళిద్దరిని జైలుకి పంపించేశారు. అనుకోని పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ జైల్లోనే సూసైడ్ చేసుకుని చచ్చిపోయారట. అవునా, పాపం. కానీ ఆ అమ్మాయి దయ్యమై ఇదే ఫ్లాట్లో ఎవ్వరొచ్చినా భయపెట్టేది. వారానికి మించి ఎవ్వరు ఈ ఫ్లాట్లో ఉండేవాళ్ళు కాదు. అంతేకాదు, ఒక అబ్బాయిని చంపేసింది కూడా. ఏంట్రా, వెళ్ళిపోసుకో. నాకు ఒక్కడికే భయం రా. మేఘనా. మేఘనా కాదు, మేఘనా. సరే మేఘనా. ఏంట్రా, నాకు రావట్లే. నాకు వస్తుంది, వచ్చి తోడుగా డోర్ దగ్గర నిలబడే. రే, నేను అమ్మాయినరా. అమ్మాయి అయితే ఏంటి, నా ఫ్రెండ్ వేగా. అబ్బబ్బా, సరే పద. అబ్బా, వీడికి బాత్రూంకి వెళ్ళడానికి కూడా భయమే. చిచి, రే, ఏంట్రా దిక్కులు చూస్తున్నావు? అదే టాయిలెట్, వెళ్ళి పోసుకో. సరే, నువ్వు ఇక్కడే ఉండు. హాయ్ ఫ్రెండ్స్, చూసారా, నా ఫ్రెండ్ టాయిలెట్ పోసుకోవడానికి వెళ్ళాడు. ఇదే టాయిలెట్ రూమ్. సో ఇప్పుడు నేను ఈ హాంటెడ్ హౌస్ ని మొత్తం మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్, ఓకే? దీనమ్మ జీవితం యుద్ధంలో గెలిచినా ఇంత హ్యాపీగా ఉండదు. గల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. అయిపోయిందా? ఇది ఇక్కడుంటే అక్కడుందెవరు మరి? ఇక్కడే ఉండాలి. ఐడియా, గోస్ట్ హోమ్ టూర్ అని థంబ్నెయిల్లో పెడితే మినిమం 1 మిలియన్ వ్యూస్ రావాలి. ఎస్. వెనకాల ఏదో ఉందనుకొని చాలా భయపడిపోయాను ఫ్రెండ్స్. ఏమైంది? ఆ రూమ్ లో దయ్యముందిరా. నాకు కనిపించిందిరా, వెళ్ళిపోదాం. ఇప్పుడు యాప్ ఇన్స్టాల్ అయింది, ఆగండి. దయ్యం అంటుంటే యాప్ అంటావేంట్రా, ప్రాణాలు పోతాయి. అరే, వచ్చింది దానికోసమే కదా. ఓ షిట్, ఇప్పుడు యాప్ ఇన్స్టాల్ అయింది. రెడ్ లైట్ వెలిగితే దయ్యం ఉన్నట్టు, గ్రీన్ లైట్ వెలిగితే దయ్యం లేనట్టు. నువ్వు వీడియో తీ.
ప్లీజ్ రా, వెళ్ళిపోదాం రా. ఏయ్ దమ్ముంటే బయటికి రా. ఏయ్ ఏం మాట్లాడుతున్నావురా? వీడియోలో దయ్యం ఉంటేనే కదా మనం సక్సెస్ అయ్యేది. ఇలా ఉన్నావేంట్రా? ఏ నిన్నే ఎందుకు వచ్చారా నా ఇంట్లోకి? నువ్వు చనిపోయావు, ఇది నీ ఇల్లు కాదు. తప్పు చేశారా? మేమేం చేశాం? అదేనేమోరా. ఏం కాదు, ఏం కాదు. దీనెలా మర్చిపోతా? దీనికోసమే కదా ఇదంతా మనం చేసింది. నువ్వు సామాన్యుడే కాదురా బాబు. మనం సాధించాంరా. ఈ ఆనంద సమయంలో మనం ఒక సెల్ఫీ తీసుకుందాం, ఓకేనా? రే, మనం కనిపించట్లేదురా. ఏదో ఒకసారి లేవు. అంటే మనం